తెలుగు సినిమాకి శాశ్వత చిరునామాగా నిలిచి తెలుగు సినీ కీర్తి ప్రతిష్టని గౌరవాన్ని పెంపొందించి ప్రపంచమంతటా మాట్లాడుకునే విధంగా తెలుగు సినిమాలు ఇలా ఉంటాయి అంటూ తనదైన శైలిలో సినిమాలకు దర్శకత్వం వహించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన 92వ ఏట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చిత్రసీమ రంగానికి ఓ తీరని లోటు. ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వాళ్లే. మరి ఇలాంటి నేపథ్యంలోనే విశ్వనాథ్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమే, ఆడియో రికార్డిస్ట్గా అడుగుపెట్టి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా దర్శకులుగా మారి అద్భుతమైన కళా ఖండాలని మనకి అందించిన కె విశ్వనాథ్ గారి వారసులు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేదు? ఆయన సినీ వారసత్వం ఎందుకు ఇండస్ట్రీలో లేకుండా పోయింది? మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ విషయం మీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, విశ్వనాథ్ గారు ఉన్న రోజుల్లో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇక ఆయన మాట్లాడుతూ, మీ పిల్లలు మీ సినీ వారసులుగా ఎందుకు సినిమా రంగ ప్రవేశం చేయలేదు అంటే, దానికి ఆయన చెప్పుకొస్తూ, ఆ విషయంలో నా పిల్లల్ని నేను పెద్దగా ప్రోత్సహించలేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాణిస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. పైగా ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. మా రోజుల్లో అయితే పరిస్థితి వేరు. అప్పుడు టాలెంట్ని ప్రతిభని గుర్తించే మనుషులు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బుకి ఫేమ్కి ఎక్కువగా అనిశ్చిత కనిపిస్తోంది. అందుకే నా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలాగా గర్వంగా చెప్పుకునే విధంగా పెంచాను. ఒకవేళ మీరన్నట్లుగా నా పిల్లల్ని నా సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించి ఉంటే నాకున్న కీర్తి ప్రతిష్టలకి గౌరవాన్ని నా బిడ్డలకి దక్కుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పైగా ఒకవేళ వాళ్ళు సినిమా డైరెక్టర్లుగా మారి దర్శకత్వం వహిస్తాను అంటే సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీసేంత డబ్బులు కూడా నా దగ్గర లేవు. నేను అంత పెద్దగా సంపాదించలేదు. అందుకే నా పిల్లలెవరిని సినిమా రంగం వైపు నేను ప్రోత్సహించలేదు అంటూ ఆయన ఇచ్చిన సమాధానం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇలా ఉంటే సినీ వారసులుగా ఇండస్ట్రీలోకైతే విశ్వనాథ్ గారి పిల్లలు అడుగు పెట్టలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, విశ్వనాథ్ గారికి ముగ్గురు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. పెద్ద కొడుకు పేరు నాగేంద్రనాథ్ విశ్వనాథ్. ఇతడికి పెళ్ళైంది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు ప్రణబ్, రెండో కొడుకు పేరు నరేన్. ఇక నాగేంద్రనాథ్ విశ్వనాథ్ బిట్స్ పిలానీలో చదువుకొని ఆ తర్వాత ఎంఎస్సీ చేసి ఇప్పుడు ఓ పెద్ద ఐటీ ఎంఎన్సీ కంపెనీకి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇక రెండవ కొడుకు రవీంద్రనాథ్ విశ్వనాథ్. ఇతడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టెక్ మహీంద్రా కంపెనీకి ఏషియా స్పెసిఫిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఈయనకి కూడా పెళ్ళైంది. ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఒక కూతురు పేరు శివాని, రెండవ కూతురు పేరు హేమ. ఇక కూతురు విషయంలోకి వెళ్తే కూతురు పేరు పద్మావతి విశ్వనాథ్. ఇక ఈవిడకి పెళ్ళైంది. ఈవిడ భర్త పేరు ప్రసాద్ వాడ్రేవు. ఇతడు కూడా ఓ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఈమెకి ఇద్దరు పిల్లలు, శివాని మరియు కృష్ణ గాయత్రి. అలా విశ్వనాథ్ గారి పిల్లలందరూ ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు. పైగా ఆయన చెప్పుకొస్తూ, నా పిల్లలు ఇలా ఓ కంపెనీకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు అని చెప్పుకుంటే గర్వంగా ఉంటుంది, కానీ డైరెక్టర్లు అవ్వాలి అని చెప్పి ఏదో ఒక డైరెక్టర్ దగ్గరగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ అవకాశాలు లేక సక్సెస్ రాక ఇబ్బంది పడుతూ ఉండడం నేను చూడలేను. అందుకే నేను మొదటి నుంచి కూడా ప్రోత్సహించలేదు ఎవరిని ఈ రంగం వైపు రావాలని. ఈ రంగంలో ఉన్న కష్ట నష్టాలు సాధక బాధకాలు అన్నీ నాకు తెలుసు అంటూ మొత్తానికి విశ్వనాథ్ గారు ఆయన పిల్లలని సినీ వారసులుగా ఎందుకు ఇండస్ట్రీలో తీసుకురాలేదో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే విశ్వనాథ్ గారు ఆయన పిల్లలనైతే పెద్దగా ఇండస్ట్రీలోకి ప్రోత్సహించలేదు, కానీ ఆయన మనవడికి మనవరాలకి సినిమా రంగం వైపు రావాలన్న ఆసక్తి అట. ఆయన పెద్ద కొడుకు అయిన నాగేంద్రనాథ్ విశ్వనాథ్ గారి కొడుకు అయిన నరేన్ కి సినిమా రంగం అంటే చాలా ఇష్టం. సినీ స్టోరీస్ మరియు పిక్చరైజేషన్ పైన తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని, సినిమాల గురించి నన్ను అడిగి తెలుసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మనవరాలు కూడా గాయత్రి కృష్ణ, తనకి కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, ఓ యాక్ట్రెస్ అవ్వాలని, కుదిరితే హాలీవుడ్ యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పేసింది ఆ అమ్మాయి. అదండి అసలు సంగతి. మొత్తానికి విశ్వనాథ్ గారి కొడుకులు ఆయన కూతుళ్లు ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ తర్వాతి తరం వాళ్ళు సినిమా రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారన్నమాట.
ఒకవేళ నిజంగా అలాగనక జరిగితే మనం విశ్వనాథ్ గారి సినీ వారసులను కూడా తెర మీద చూడొచ్చన్నమాట. మరి మొత్తానికి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు వెలుగులోకి రాని ఈ ఆశ్చర్యకరమైన కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మొత్తానికి కె విశ్వనాథ్ గారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆయన ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారో అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.